ప్రతి టెలివిజన్ వీక్షకులందరికీ శుభోదయం. 97 రోజుల పాటు కొనసాగేటువంటి పితృదోషాలు, ప్రారంభదోషాలు, నాగదోషాల పరంపరలో ఈరోజు వారాధిపతి గురువు కనుక ఈ గురువుతోనే సహజంగా గురుకేతువుల కలయిక ఉంటుంది, గురు రాహుల కలయిక ఉంటుంది, కుజ గురు రాహుల కలయిక ఉంటుంది. ఈ గురువు రవితో కలిస్తే మౌఢ్యం వస్తుంది. ఇదే గురువు సింహరాశులు ఉన్నానుకోండి సింహగురు దోషం ఉంటూ వస్తుంది. కనుక అలాంటి గురువు ఈ పితృదోషాల్లో ఏ విధంగా ఉంటుంటుంది అంటే, సహజంగా మనం కర్కాటక లగ్నం తీసుకున్నాం అనుకోండి, కర్కాటక లగ్నానికి నవమస్థానాధిపతి అంటే అదృష్టస్థానాధిపతి పితృస్థానాధిపతి గురువు అవుతాడు. ఆ గురువు ఎక్కడైనా రాహువుతో కలిసి అనుకోండి, మనం గురు రాహువుల కలిక గురు చండాలయోగంగానే భావిస్తామే తప్ప అది పితృదోషం అని చాలామందికి తెలియకపోవచ్చు. ఇది గతంలో చెప్పుకుంటూ వచ్చాను. ఎంచేతంటే నవమస్థాన అధిపతి రాహువుతో కానీ, కేతువుతో కానీ, శనితో కానీ కలిస్తే అప్పుడు పితృదోషం కూడా వస్తుంది. కాబట్టి కర్కాటక లగ్నం అయిందనుకోండి లేదా మేషలగ్నం అయిందనుకోండి, కర్కాటక లగ్నానికి 9వ స్థానంపతి గురువు అవుతాడు, మేషలగ్నానికి 9వ స్థానంపతి గురువు అవుతాడు. ఈ గురువు శనితో కలిసినా అక్కడ పితృదోషం అనేది వస్తుంటుంది. కనుక ఈ పరంపరలో ఈనాటి కార్యక్రమంలో మనం ప్రారంభం చేస్తున్నాం. అయ్యా మొదలెట్టండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం సజవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే గంగజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సపత్రాపతేంద్రాభ్యామవబాధామహేతాన్ వసవో రుద్రారిత్యా ఉపరి స్పృశం మోగ్రం చేత్తారమధిరాజమక్రన్ అర్వాంచమింద్రమముతోహవామహేయోగోజిద్ధనజిదస్పరిత్యమన్నో యజ్ఞం విహవేజుస్వాస్య కుర్మ హరివ మేదినం త్వా దేవీమదనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానామంద్రే శమూర్జం దుహారాధే నిర్వాగస్మాను పశుష్టుతైతు అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. ఓం ఆజమ్య కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంఘర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం మధాక్షయాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణవరబ్రహ్మణే నమః. సాధయామి జ్యోతిష్కృదంతా సాధయామి జ్యోతిర్విదంతా సాధయామి భాస్వరేంద్రా సాధయామి జ్వలంతేంద్రా సాధయామి మల్మలా భవంతేంద్రా సాధయామి దీప్యమానాంతా సాధయామి రోచమానాంతా సాధయామి నిజస్రాంతా సాధయామి బృహజ్యోతిషంతా సాధయామి బోధయంతేంద్రా సాధయామి జాగ్రతేంద్రా సాధయామి జ్యోతిపరబ్రహ్మణే నమః. ఓపచారార్థే అక్షతాన్ సమర్పయామి. ఓం ప్రాణాయమ్యా ఉత్తిష్టంతో హోతపిశాచా ఏదే భూమి భారకా ఏదే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః ఓం భువః ఓం స్వాహ ఓం మహ ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియాయాన ప్రచోదయాత్. ఓమాభోజ్యోధిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరం యజమానస్య ఉపాత్తదురిదక్షయ ద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం. వీక్షలందరికీ ఒక ముఖ్య గమనిక ఏమిటంటే, ఈరోజు మనకు గోచారంలో అంటే ఖగోళంలో అనేక గ్రహాలు వ్యతిరేక దిశల్లో సంచారం చేస్తాయని గత కార్యక్రమంలో చెప్పుకున్నాం. అయితే ఈ గురువు రాహువుతో కలిస్తే గురుచండాల యోగము
కొన్ని కొన్ని ప్రత్యేక లగ్నాలకు శనితో కానీ కేతువుతో కానీ ఉంటే కూడా పితృదోషాలు వస్తుంటాయి. కానీ మేము చేసేటువంటి కార్యక్రమంలో పర్టికులర్గా ఆయా లగ్నాలతో ఉండి ఈ గ్రహస్తున్న వారు లేరెవరు. అయితే విశేషం ఏంటంటే గురువు ఖగోళంలో మేషరాశి నుంచి వృషభ రాశికి ఆయన వచ్చేస్తుంది. కనుక ఆ గురువు వృషభ రాశిలో వచ్చాయంటే పుష్కరాలు ప్రారంభమవుతాయన్నమాట. కనుక పుష్కరాలు వచ్చాయనగానే చాలామంది ఏం చేస్తుంటారు, ఆ తర్పణ కార్యక్రమాన్ని కూడా అక్కడ చేస్తుంటారు. పితృదేవతల యొక్క ఆశీర్వచనం కావాలనే ఉద్దేశంతోనే పుష్కర స్నానాలు కూడా చేస్తుంటారు. ఈ పరంపరలో భాగంగానే ప్రత్యేకంగా ఈ రోజున లోక కళ్యాణార్థం మనం ప్రత్యేక ఈరోజు గోత్రనామాలు అంటే ఏమి ప్రత్యేకంగా చదవట్లేదు. ఎందుకంటే ఈ దోషాలు ఇప్పుడు చెప్పేటువంటి ప్రత్యేక దోషాలు ఉన్నవారు ఇక్కడ నా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు లేరు. కనుక లోక కళ్యాణార్థం అందరికీ సుభిక్షంగా ఉండాలని, ఆ గురువు వృషభ రాశిలో సంచారానికి వచ్చేసాడు కనుక దాదాపు సంవత్సర కాలం వృషభ రాశిలో ఆయన సంచారం ఉంటాడు కనుక ఆ గురువు యొక్క అనుగ్రహం ఎల్లవేళ అందరికీ ఉండాలని, ఈ ప్రత్యేకంగా ఈ April 23 నుంచి June 1 దాకా నాగబంధనం జరిగేటువంటి రోజుల్లో గురువు అనుగ్రహం ఎల్లవేళ అందరికీ ఉండాలని మనం అంతా కోరుకుంటూ అయ్యా ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని ప్రజలందరికీ ఇవ్వాలని, ఆ గురువు యొక్క కరుణ కటాక్ష వీక్షలు అందరిపై ఉండాలని మనం చూస్తూ లోక కళ్యాణార్థం అని చెప్పి సంకల్పంతో ప్రారంభం చేసి ప్రారంభం చైత్రమాసే కృష్ణపక్షే గురువాసరే నవమ్యాం తిథౌ శ్రీమాన్ తత్తద్గోత్రాణాం నామధేయానాం శ్రీమరమేశ్వర ప్రీత్యర్థౌ లోక కళ్యాణార్థం తత్త వర్మ శర్మ వర్మ గుప్త దాసానాం సకల శ్రేయోభివృద్ధ్యర్థం బృహస్పతి గ్రహ అనుగ్రహ సిద్ధ్యర్థం సకల మనోరథాః పరిపూర్ణా సిద్ధ్యర్థం ఓం బృహస్పతి దేవత అపూజాం కరిష్యే. ఓం పూజాం కరిష్యే. ఓం బృహస్పతిమద్విభాతి కృతమజ్జనేషు యద్దేదయచ్చవ సర్త ప్రజా తదస్మా శుద్రవిణంధే చిత్రం ఇంద్రం వో విశ్వతస్పరి హవామహే జనేభ్య అస్మాకమస్తు కేవల జ్ఞానం ప్రథమం పురస్తాద్విషే మతస్తురుచ వేనావహ స బుద్ధియా ఉపమాస్య విష్ఠాస్తతశ్చయో నిమసతశ్చ వివహ. ఓం అధిదేవత ప్రత్యధిదేవత సహిత బృహస్పతి గ్రహ ప్రసాదం ఆవాహయామి స్థాపయామి పూజయామి పునర్నో దేవ్యై స్పృణోతు పునర్వసో నః పునరేతాం యజ్ఞం పునర్నో దేవాభియంతు సర్వే పునః పునర్వాభిధాయయామః ఏవాన దేవ్యై సర్వా విశ్వస్య భర్తే జగతః ప్రతిష్ఠా పునర్వసో అవిధా వర్ధయంతి ప్రియం దేవానామప్యేతు ేతాంద్విషాఖే తన్న దేవానుమదంతు యజ్ఞో పశ్చాత్పురస్తాభయన్నోస్తు నక్షత్రాణామధిపత్నే విశాఖే శ్రేష్టావింద్రాగ్నే భువనస్య గోపౌ విశోచశత్రో నవాధమానౌ అజ ఏక పాదుదగాత్ పురస్తాత్ విశ్వారూపాణి ప్రతిమోదమానః తస్య దేవాః ప్రసమయ్యంతి సర్వే ప్రోష్ఠపదాసోమృతస్య గోపాః విభ్రాజమానస్స మిధాన ఉగ్రః ఆంతరిక్షమరహరకన్యాః తరో సూర్యం దేవమజమేకపాదం ప్రోష్ఠపదాసో అనుయంతి సర్వే నక్షత్రాధిష్టానదేవతామావాహయామి స్థాపయామి పూజయామి ఓం ధ్యాయామి ఆవాహయామి నవరత్న సింహాసనం సమర్పయామి పాదయోః పాద్య
అర్ఘ్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆశమనీయం సమర్పయామి, స్తపయామి భూస్థాన ఊర్జే దధాతన శ్రవతమోరసస్తస్య పాదయతే హనః శరీరవ మాతరః తస్మారంగమామ భూయస్య క్షయా యజన్మథ ఆభోజనయథాతనః శుద్ధాదిగస్నానం సమర్పయామి, స్నానాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి, వస్త్రాధం పుష్పం సమర్పయామి, యజ్ఞాపవీతార్థం పుష్పం సమర్పయామి, దివ్యశ్రీచందనం సమర్పయామి, అలంకరణార్థం అక్షదాం సమర్పయామి, పూజయై పూజయామి, ఓం భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఓం ఈశానాయ దేవాయ నమః, పశుపతయ దేవాయ నమః, ఓం రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, ఓం భీమాయ దేవాయ నమః, ఓం మహతే దేవాయ నమః, ఓం భవస్య దేవస్య పత్న్యై నమః, ఓం శర్వస్య దేవస్య పత్న్యై నమః, ఈశానస్య దేవస్య పత్న్యై నమః, ఓం పశుపతేర్ దేవస్య పత్న్యై నమః, రుద్రస్య దేవస్య పత్న్యై నమః, ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః, భీమస్య దేవస్య పత్న్యై నమః, మహతో దేవస్య పత్న్యై నమః, బృహస్పతి గ్రహేభ్యో నమః, బ్రహ్మణే నమః, ఓం ఇంద్రాయ నమః, ఓం పునర్వసూ నక్షత్రాధిష్టాన దేవతాభ్యో నమః, విశాఖా నక్షత్రాధిష్టాన దేవతాభ్యో నమః, పూర్వాభాద్రా నక్షత్రాధిష్టాన దేవతాభ్యో నమః, సర్వేభ్యో దేవేభ్యో నమః, నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి, బృహస్పతి గ్రహేభ్యో నమః, ధూపమాఘ్రాపయామి, అధిదేవత ప్రత్యధిదేవత సహిత బృహస్పతి గ్రహేభ్యో నమః, సాక్షాద్ దీపం దర్శయామి, ధూపదీపానందనం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, నైవేద్యం ఓం పునర్వసూ నక్షత్రాధిష్టాన దేవతా సహిత బృహస్పతి గ్రహేభ్యో నమః, నారికేళ శకలే నివేదయామి, ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఓం సుమానాయ స్వాహ, మధ్యం దేవానీయం సమర్పయామి, అమృతాభిధానమసి ఉత్తరాగోచనం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి, భోగే ఫలైః సకర్పూరైర్నాగవల్లీలైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం, బృహస్పతి గ్రహ దేవతా సహిత పునర్వసూ నక్షత్రాధిష్టాన దేవతాభ్యో నమః, తాంబూలం సమర్పయామి. వీక్షకులకు ఒక గమనిక, ఇక్కడ ఉన్నటువంటి మూడు కలశాల్లో మధ్యలో ఉన్నటువంటి కలశం ఏమిటంటే అది బృహస్పతి, ఇక అటు ఇటు ఉన్నారు అధిదేవతలు ప్రత్యేదేవతలు. ఈ శుభగ్రహమైనటువంటి గురువుకి అధిదేవత బ్రహ్మ, ప్రత్యేదేవత ఇంద్రుడు. కనుక ఈరోజు గురువు, బ్రహ్మ, ఇంద్రుడు, కనుక వీటితో కార్యక్రమం కొనసాగుతుంటుంది. పైగా ముఖ్యంగా పుష్కరాలు ప్రారంభమైన తర్వాత చేసేటువంటి ఈ రోజు గురువారం, కనుక మే 1వ తేదీ పుష్కరాలు ప్రారంభమైనాయి కనుక ఆ తర్వాతనే వచ్చినటువంటి రోజు, కనుక మనం ప్రత్యేకంగా పితృదేవతల యొక్క ఆశీర్వచనం కూడా కావాలని కోరుకుంటూ ఉండాలి. ఆ పితృకారకుడు అయినటువంటి రవి, రవి యొక్క ప్రత్యేక పాఠం మనం చేస్తుంటాం అరుణం, కనుక అరుణ నారాయణాలతో కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుని పోతుంటారు. అయితే ఎండవేడిని తట్టుకోలేకపోతున్నటువంటి కారణంగా కొంత భాగాన్ని మాత్రమే చూపించి మళ్ళా చివరి భాగాన్ని మళ్ళా నేను చూపించడానికి ప్రయత్నం అంటూ చేస్తాను.